ప్రధాని మోదీపై తిరుగుబాటు మొదలైందని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివార్లో ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. మోదీ బీజేపీపై తిరుగుబాటుకు నిదర్శనమే కర్ణాటక ఎన్నికల ఫలితమన్నారు. గతంలో 9 రాష్ట్రాల్లో అక్రమ పద్ధతిలో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేశారని విమర్శించారు. నియంత పాలనను సహించబోమని, బీజేపీకి వ్యతిరేకంగా భారత ప్రజలు ఓటు వేస్తున్నారని వెల్లడించారు. కర్ణాటక ప్రజల విజయం, మోడీ బీజేపీ దుర్మార్గ పరిపాలన పైన ప్రజల తిరుగుబాటుకి నిదర్శనం నిన్నటి కర్ణాటక ఎన్నికల ఫలితం. మోడీని బీజేపీని భారత ప్రజలు తిరస్కరిస్తున్నారు అనేదానికి అది ఇక్కడి నుంచి ప్రారంభమైందని చెప్పి చెప్పుకోవచ్చు. అవతల సరిపోయేంత నాయకత్వం లేకపోయినా, మోడీ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాల్సిన ప్రతిపక్షం సరి అనే పద్ధతులు లేకపోయినా, బీజేపీ మోడీ విరవీగుతున్నది, దేశంలో మాకు తిరుగులేదని, మాకు ప్రత్యామ్నాయ నాయకత్వం లేదని, మేము ఏ దుర్మార్గాలు చేసినా నడుస్తుందని, ప్రజల తీర్పును కూడా మేము తారుమారు చేయగలుగుతామని చెప్పి గతంలో 9 రాష్ట్రాలలో ప్రజల తీర్పును వమ్ము చేసి అక్రమ పద్ధతుల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా